నమస్కారం. ఈ రోజున ఈ నీలాకాశం ఆల్బమ్ లాంచ్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆల్బమ్ లాంచ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, సిడీ లాంచ్కి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎస్ఎస్ తమ్మన్ గారికి, అదేవిధంగా ఈ ఆల్బమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రిలీజ్కి నోచుకోవడానికి కారణమైన శ్రీ ఆశీర్వాద్ లూక్ గారికి, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన టెక్నీషియన్ సింగర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళ ప్రతి ఒక్కరికి మా టీం తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ నీలాకాశం అనే ఆల్బమ్, ఇది ఒక నాన్ ఫిల్మీ లైట్ మ్యూజిక్ ఆల్బమ్. ఇంతకుముందు లలిత సంగీతం ఉండేది, బట్ ఈ రోజుల్లో ఆ సినిమా సంగీతం వచ్చిన తర్వాత అది మరుగున పడ్డది. సో ఈ జనరేషన్, ఈ తరానికి ఈ లలిత సంగీతాన్ని అందించాలని ఒక సదుద్దేశంతో డాక్టర్ సీతారామరాజు గారు, ఆయన బై ప్రొఫెషన్ జనరల్ సర్జన్, రాజమండ్రిలో ఆయన హాస్పిటల్ కూడా ఉంది, ఆయన డాక్టర్ గారు, ఆయన రాసి స్వరకల్పన చేసిన పాటలకి నేను సంగీతం సమకూర్చి ఇక్కడున్న కొంతమంది యంగ్ సింగర్స్తో పాడించి ఈ ఆల్బమ్ చేసామండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగం. చాలా ఖర్చు పెట్టి సీతారామరాజు గారు ఈ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు. దీనికి మంచి మ్యూజిషియన్స్ కూడా చెన్నై నుంచి మంచి మ్యూజిషియన్స్ని పెట్టి సినిమాకి ఏ రకంగా అయితే ఒక క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ ఏమాత్రం మిస్ అవ్వకుండా మంచి మ్యూజిషియన్స్తో మంచి టెక్నీషియన్స్తో ఈ ఆల్బమ్ మిక్సింగ్ చేసి మాస్టరింగ్ చేసి ఈరోజు ఈ ఇక్కడ రిలీజ్ చేయడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన భరద్వాజ్ గారికి, తమన్ గారికి, మళ్ళీ మా టీం తరఫున హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి నేరుగా ముందు సిడీ లాంచ్కి వెళ్తాను. ఈ సాంగ్ పాడుతూ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సాంగ్ లిరిక్స్ మెయిన్గా అండ్ ట్యూన్ కూడా. సో సీతారామరాజు గారికి చాలా థ్యాంక్స్, ఆశీర్వాద్ గారికి కూడా. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సీతారామరాజు గారు. ఈ ఆల్బంలో నేను రెండు పాటలు పాడాను. చిన్నప్పటి నుంచి నేను రామచర్చర్ దగ్గర ఈ లైట్ మ్యూజిక్ సాంగ్స్ నేర్చుకునేవాడిని. సో ఈ ఫస్ట్ టైం ఇట్లాంటి లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఆల్బమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ దిస్ ఆల్బమ్ గోస్ వెల్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మే యాక్చువల్లీ తెలుగు మీద థోడా బాత్ నిగర్ సక్తా హూ, థోడా బాత్ జాన్ సక్తా హూ, పర్ సమజ్ సక్తా హూ పూరా. ఔర్ ఇస్ ఆల్బమ్ మే గానే కే బాద్ థోడా మౌజ్ హై, బహుత్ అచ్చా లగా కి ఐసా లగా కి తెలుగు గాతా హూ, సమజ్తా హూ సబ్ కుచ్, పర్ లేకిన్ బాత్ కర్నే కే టైమ్ పే థోడా ముజే ప్రాబ్లమ్ హోతా హై. ఔర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మే ఇన్ దోనో కో బహుత్ బహుత్ థ్యాంక్స్ జనాతా హూ కి మే ఫస్ట్ టైమ్ ఇన్ లోగ్ కే సాథ్ యహా దేఖ్ కే బహుత్ అచ్చా లగ రహా ఔర్ ఇన్ లోగ్ దోనో కే హాత్ పే ఆల్బమ్ రిలీజ్ మత్లబ్ బహుత్ ఖుష్ నసీబ్ హై ముజే. ఔర్ ముజే ఆపర్చునిటీ దేనే కే లియే సీతారామ్ రాజ్ జీ కో భీ ధన్యవాద్ జనాతా హూ మే. నమస్కారం. ఈ లలిత సంగీతం లైట్ మ్యూజిక్ గతంలో బాగా పాపులర్గా ఉండేది. ఆల్ ఇండియా రేడియో బాగా ఉన్న రోజుల్లో రేడియోలో ఉండేది. ముందు ఘన్సాల్ గారు రోజుల్లో ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవారు. అక్కడ చాలా ఆల్బమ్స్ ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయి పాప్ మ్యూజిక్, ర్యాప్, ఇంకా పేర్లు తమకు తెలుసు, నాకు తెలియదు ఆ పేర్లు. అయ్యో పేర్లతో వచ్చే పాటలన్నీ వస్తున్నాయి, అవి వస్తున్నాయి పా ఆల్బమ్స్గా. ఈ టైంలో ధైర్యం చేసి డాక్టర్ గారు, సీతారామరాజు గారు ఈ ఆల్బమ్ చేయటం నిజంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ డెఫినెట్గా ఒక మంచి సంగీతం, అది ఏ విధైనా కానీ ర్యాప్ అవ్వచ్చు, టాప్ పాప్ అవ్వచ్చు, హిప్ హాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మంచి సంగీతం అయితే డెఫినెట్గా
అప్రిషియేట్ చేస్తారు జనం, దానికి పాపులారిటీ వస్తుంది. అండ్ ఈ లలిత సంగీతం పర్టికులర్ లైట్ మ్యూజిక్ ఎప్పుడు ఏ టైంలో విన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాంటి సంగీతంతో నాకు గుర్తున్నంత వరకు మా నాన్నగారు తీసిన సినిమా లక్షాధికారిలో మబ్బులో ఏముంది అనే సాంగ్ ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతం శ్రీనారాయణ రెడ్డి గారు రాసింది, ఎప్పుడూ రాసింది తీసుకుని సినిమాలు పెట్టినట్టు రెండు మూడు సినిమాల్లో మేము పెట్టాం పాత ఐ మీన్ ఈ లలిత సంగీతం నుంచి వచ్చిన పాటలు. సో ప్రాబ్లీ ఈ పాటలు కూడా ఎవరన్నా అట్లాగే తీసుకుంటారని తీసుకోవాలని. అట్లాగే ఇప్పుడు పిల్లడు షబీర్ అలీ ఆషిక్ అలీ పేరే ఆషిక్ ఆషికీమే హే ఆషిక్ మే ఆషిక్ అలీ ఆ పిల్లడు పాట కూడా రాశాడు సంగీతం కూడా చేశాను అంటున్నాడు. అటువంటి కుర్రాలు చాలా అవసరం, తమను కూడా ఆ వయసులోనే వచ్చాడు. సో అట్లా పిల్లలు చాలామంది రావాలి, ఇండస్ట్రీకి కొత్త సంగీతం ఇవ్వాలి, కొత్త సౌండ్స్ కావాలి. ఇమిటేషన్ కంటే కూడా ఒరిజినాలిటీ వస్తే ఇప్పుడు బాగుంటుంది. సో ఒరిజినల్ ట్యూన్స్ ఇచ్చేయి, వీళ్ళంతా కుర్రాళ్ళంతా రావాలని, వీళ్ళందరికీ మంచి జరగాలని. అట్ ద సేమ్ టైం డాక్టర్ గారిని విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సార్, మీరు సంగీతం కోసం మాత్రం ప్రయత్నం చేశారు. ఎందుకంటే మంచి సర్జన్ అంటున్నారు, టైం స్పేర్ చేసుకుని సంగీతం చేయటం అనేది డెఫినెట్గా సంతోషం. ఆల్ ద బెస్ట్ అగైన్, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ రికార్డింగ్ చాలా డివోషనల్ సాంగ్స్ ఆయనకి వాయించడం జరిగింది. మా ఫాదర్ తనకి చెన్నైలో ఆర్కెస్ట్రా అరేంజ్ చేసి ఇచ్చేవారు అన్నమాట. సో నాకు జ్ఞాపకం ఉంది రమేష్ స్టూడియో అని శాంతంలో ఒక స్టూడియో ఉండేది చెన్నైలో. సో వాళ్ళు చాలా క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ అన్ని చేసేవారు. సో ఇనిషియల్గా నేను మా చెల్లెలు నేను ఫస్ట్ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళే రోజుల్లో సో ఆశీర్వాద్ గారు ఆయన దగ్గర పరిచయం అయ్యి ఆయన సాంగ్స్కి వాయించడం జరిగింది. మా చెల్లెలు కూడా పాడారనమాట. సో ఆ సాంగ్ కూడా నాకు జ్ఞాపకం ఉంది సార్, నాకు ఎలా మర్చిపోలేదు. బికాస్ అది ఇనిషియల్ స్టేజ్లో నా బ్రెయిన్కి ఎక్కిన సాంగ్ అనమాట. ఇదే కృపాకాలం ఇది నేను. సో నాకు నా మైండ్లో ఉంది ఆ సాంగ్ అనమాట. ఆయనకి ఇదే హోల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది అనమాట. సో ఆశీర్వాద్ గారు చెన్నై వస్తే మా ఫాదర్ ఆయనతోనే ఉండేవారు. సో చాలా వెరీ మాకు ఇట్స్ నాట్ లైక్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ అనమాట మాతో ఆయన చిన్నప్పటి నుంచి. సో లైట్ మ్యూజిక్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్స్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. సో స్కూల్లో కాలేజ్ లాగా సో లైట్ మ్యూజిక్ కమర్షియల్ మ్యూజిక్ సో అవన్నీ దాటుకునే రావాలి. సో మోర్ దెన్ ఒక 100-200 ఆల్బమ్స్ ఐ వుడ్ హావ్ వర్క్డ్ ఇన్ చెన్నైలో హైదరాబాద్లో చాలామంది మ్యూజిషియన్స్కి అండ్ ఒక 7,000 షోస్ సో చాలా స్టేజ్ షోస్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఎన్నో చాలా చేసాం. సో లైఫ్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఉండడం వల్ల వీఆర్ ఏబుల్ టు డ్రైవ్ దిస్ ఇండియా ఇండస్ట్రీలో మ్యూజిక్ చేస్తూ ఈరోజు వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. సో లైట్ మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ డాక్టర్ గారు ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. సో డాక్టర్ నోస్, బికాస్ మ్యూజిక్ కూడా ఒక మెడిసిన్ లాగానే డాక్టర్ నోస్ అయితే అనుకుంటా. మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్ అండ్ చాలా బ్రెయిన్ సర్జరీస్ కూడా మ్యూజిక్ ప్లే చేస్తూ చేస్తారన్నమాట. సో టు కీప్ ద బ్రెయిన్ అలైవ్. సో మ్యూజిక్ అనేది ఇట్స్ డ్రైవ్స్ అస్, అంటే మ్యూజిక్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఎలా చెప్పాలి, ఫాస్టెస్ట్ రాకెట్ అని చెప్పచ్చు మన నాస్టాల్జిక్స్ తీసుకెళ్ళడానికి. ఎంత పాత మ్యూజిక్ ఉన్నా వెంటనే మనకు ఆ కాలం అన్నీ కనెక్ట్ అయిపోతుంది అనమాట, హౌ వీ వర్ మనం ఎలా ఉన్నామని. సో మ్యూజిక్ ఇస్ ద ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ టు ఫర్ అవర్ నాస్టాల్జిక్ మూమెంట్స్. సో వెరీ వెరీ హ్యాపీ ఈరోజు ఇక్కడ రావడానికి. సుమన్ ఆయన ఫోర్థింగ్ చాలా విన్నాను అండ్ కృష్ణ తేజస్వి ఆయన వెరీ వెరీ పాపులర్ ఇన్ హైదరాబాద్. సో ఐ హావ్ బీన్ ఇన్ టు కాన్సర్ట్స్ అంటే వాళ్ళు చేసే స్టేజ్ షోస్ వెరీ వెరీ హ్యాపెనింగ్ సింగర్, ఫ్యూచర్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ గాట్. అండ్ ఆషిక్ లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా ఈజ్ గాట్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ గురు, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు మణి శర్మ గారు, కోటి గారు, కీరవాణి గారు వీళ్ళందరూ లేకపోతే ఐఎమ్ నాట్ హియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఆయన గురువు గురించి మాట్లాడాడు బ్రదర్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఆల్వేస్ డోంట్ ఫర్గెట్ యువర్ ఫస్ట్ స్టెప్స్ ఇన్ లైఫ్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఆశీర్వాద్ గారు అండ్ తమ్మారెడ్డి బైజ్వాల్ గారు. సో ఆయన రావడం, ఆయన లైట్ మ్యూజిక్ అంటే సో మ్యూజిక్ పైన ఆయనకి రెస్పెక్ట్ ఉండడం వల్ల సో ఈ కేమ్ ఆల్ ది వే హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రెస్పెక్టింగ్ దిస్ స్మాల్ ఎఫర్ట్స్ విచ్ హ్యాస్ టు గో వెరీ బిగ్ వే. థ్యాంక్ యూ.
మంచి కార్యక్రమంలో ఈరోజు తమన్ గారితో నేను రావడం ఇక్కడ మీ అందరి ముందు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, నేను చాలా మంచి మంచి పాటలు పాడాను ఆశీర్వాద్ గారికి. ఇందాక తమ్మారెడ్డి గారు చెప్పినట్టు మబ్బులో ఏముంది పాట ముందు నారాయణ రెడ్డి గారు రాశారు, అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆకులు ఆకునై పాట రాస్తే తర్వాత దాసరి నారాయణరావు గారు సినిమాలు తీసుకోవడం జరిగింది. ముందు అది ఒక లలిత సంగీ లలిత గీతంగానే రాశారు. ఇంకా సారు రాజశివరావు గారు, ఘంటసాల మాస్టర్ గారు, భానుమతి గారు, రావు బాల సరస్వతి దేవి గారు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతంతోనే వచ్చి ఆ తర్వాత సినిమా పాటల్లో వాళ్ళు విజయ పతాకం ఎగరేశారు. సో అంత పవర్ ఉంది లలిత సంగీతం. అండ్ నా చిన్నప్పుడు చాలా చాలా కాంపిటీషన్స్లో ప్రైజెస్ అన్ని తీసుకొచ్చాయి, ముఖ్యంగా పాలగుమ్మ గారిది, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అని ఒక మంచి లలిత గీతం. ఇంత మంచి సీడీ చేసినందుకు ఈ పాటలన్నీ చాలా ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయదలుచుకుంటున్నాను. ఈ సాయంత్రాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి దోహదపడిన ఆశీర్వాద్ గారికి, మీడియా వాళ్ళందరినీ మాకు అరేంజ్ చేసిన శ్రీపాల్ గారికి, పిలవగానే వచ్చిన సింగర్స్ అఖిలేష్ గారికి, శ్రీకృష్ణ గారికి, ఎంతో దూరం నుంచి వచ్చిన ఆశీర్వాద్ గారికి, ఆశిక్ అలీ గారికి, సుమన్ గారికి, కృష్ణ తేజస్వి గారికి, పిలవగానే తమన్ గారికి మరీ మరీ థ్యాంక్స్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకోకుండా వచ్చిన, ఎంతో అందంగా మాట్లాడి మాకు ఆనందం కలిగించినటువంటి సింగర్ శ్రీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంతటితో ఈ సాయంత్రం సమాప్తం. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.